హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా నాకు కొన్ని మెయిల్స్ వస్తున్నాయి, అదే కాకుండా యూట్యూబ్ వీడియోలో కామెంట్స్ కూడా చదువుతూ ఉన్నాను. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను దాని గురించి చెప్దామని. అదేంటంటే, సపోజ్ మీరు ఏ కాలేజీలో అయితే చదువుతున్నారో ఆ కాలేజ్ మీకు నచ్చలేదు అనుకుందాం. నచ్చినప్పుడు ఏం చేస్తారు? సహజంగా ఎవరికైనా రికమెండ్ చేయాలంటే రికమెండ్ చేయరు. సో ఎవరి దగ్గర డిస్కషన్ వచ్చినప్పుడు దాని గురించి తీస్తూ ఉంటారు వద్దని. సో అలాగే ఈ మధ్య ఏమైపోయిందంటే, మీరు ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ క్రియేట్ చేయడమో, లేకపోతే ఒక పోస్ట్ క్రియేట్ చేయడం, ఒక మెమే క్రియేట్ చేయడంలో, లేదంటే ఫేస్బుక్లో ఒక పేజ్ క్రియేట్ చేసి దాన్ని లైక్ చేయండి, ఈ కాలేజ్ నచ్చకపోతే షేర్ చేయండి, దీని మీద కామెంట్స్ రాయండి అని రకరకాలుగా చేస్తూ ఉన్నారు. మీరు ఎవరో అన్నోన్ పర్సన్ అయితే ఓకే, ఒకవేళ మీరు కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయిపోయి చేస్తున్నట్టయితే ఓకే, అంటే మీకు ఆ కాలేజ్తో సంబంధం లేదండి. బట్ మీరు కాలేజీలో చదువుతూ అట్లాంటి పని కానీ చేసినట్లయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎందుకంటే కాలేజీలో ఏదో విధంగా వాళ్ళ కాలేజ్ గురించి అయితే సహజంగా తెలిసిపోతుంది వాళ్ళ కాలేజీలో. సో దాన్ని బట్టి ఐపీ అడ్రస్ తెలుసుకొని, లేదంటే ఎవరు క్రియేట్ చేశారు, వాళ్ళ ఈమెయిల్ తెలుసుకొని, వాళ్ళు ఎవరైతే చేసి ఉంటారు ఆ కాలేజీలో, వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం, లేదంటే వాళ్ళని కొంచెం టార్చర్ పెట్టడం, లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, లేదంటే వాళ్ళని పాస్ చేయకపోవడం, వాళ్ళని బెదిరించడం లాంటివి చేస్తూ ఉన్నారు. సో ఇది ప్రతి కాలేజీలో ఎవరికైనా సరే, ఎవరైతే ఆ కాలేజీలో చదువుతూ ఉన్నారో అట్లాంటి వాళ్ళు చేయడం వల్ల ప్రతి కాలేజీలో జరిగే సహజమైన విషయమే. ఇప్పుడు మీడియా రావడం వల్ల అంతా మన చేతుల్లో ఉంది కదా అని చెప్పేసి మనం కూడా ఏదో ఒక బిహేవియర్ చేస్తూ ఉంటాం. కాబట్టి అట్లాంటి పనులు ఏమి చేయకండి. అది చేసినట్లయితే మీకు కూడా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. ఇంతేకాదు, నేను కూడా ఒక కాలేజ్ గురించి ఒక నాకు జరిగిన ఓన్ ఎక్స్పీరియన్సెస్ నేను దాంట్లో పెట్టడం వల్ల నేను కూడా ఇట్లాంటి విషయం అనేది ఫేస్ చేయడం జరిగింది. నాకు పెద్ద పెద్ద హైకోర్టు లాయర్ నుంచి ఫోన్ వచ్చేసి ఆ వీడియోని ఎడిట్ చేసి ఆ చెప్పిన మ్యాటర్ని ట్రిమ్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ చేయాల్సి వచ్చింది. కాబట్టి మీరు ఇట్లాంటివి పెడుతున్నారంటే యూ షుడ్ బి సో స్ట్రాంగ్. అంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్, అంటే సపోర్ట్ బాగా ఉండాలి, లేదంటే పొలిటీషియన్ సపోర్ట్ ఉండాలి, లేదంటే మనీ అన్న ఉండాలి, లేదంటే ఆ కాలేజ్ వదిలేసి వేరే కాలేజీకి వెళ్ళి దమ్మన్నా ఉండాలి. బట్ అన్నీ ఉన్నా మెంటల్ టార్చర్ అనేది మాత్రం మీరు అనుభవిస్తారు ఖచ్చితంగా. కాబట్టి నాట్ ఓన్లీ కాలేజ్ మేనేజ్మెంట్ నుంచి కానీ మీ కొలీగ్స్ కానీ, అంటే మీ సార్స్ కానీ, మీ క్లాస్మేట్స్ కానీ, మీ సీనియర్స్ కానీ, ఆ కాలేజ్ గురించి బాగా నచ్చిన వాళ్ళు వాళ్ళెవరు ఎవరైనా సరే అయి ఉండొచ్చు. సో వాళ్ళ నుంచి గురు మీ విషయం తెలిసింది అంటే మిమ్మల్ని ఖచ్చితంగా టార్చర్ పెడతారు. కాబట్టి ఇట్లాంటివన్నీ ఏం చేయకుండా మీరు క్యాజువల్గా మీ కాలేజీ నచ్చకపోతే కాలేజీలో ఉన్నంతకాలం ఏం చేయకుండా మీ బాధలైతే మీరు పడండి. ఇట్లాంటివన్నీ క్రియేట్ చేసి మీ నెత్తి మీద తెచ్చుకొని దిమాగ్ ఖరాబ్ చేసుకోవద్దు. ఓకే, రైట్. నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఏ యూనివర్సిటీలో కూడా చదువుతున్నా, ఏ ఐఐటీలో చదువుతున్నా, ఎన్ఐటీలో చదువుతున్నా, ఈ కాలేజ్ చదువుతున్నా, ప్రైవేట్ కాలేజ్ చదువుతున్నా, డీమ్డ్ యూనివర్సిటీలు చదువుతున్నా, వాళ్ళకి 90% స్టూడెంట్స్కి వాళ్ళ కాలేజ్ నచ్చదు. కాబట్టి ఇది సహజం. మీరు కాలేజ్ అయిపోయే వరకు ఓపిక్గా ఉండండి. కాలేజ్ అయిపోయిన తర్వాత ఏమైనా చేసుకోండి. ఆ తర్వాత వాళ్ళు మీకు కాలేజ్ సంబంధం లేదనుకున్నంత వరకు ఏమైనా చేసుకోవచ్చు. సో అప్పటి వరకు ఆగండి ఏమైనా చేయాలనుకుంటే. రైట్, నా వీడియో మీకు కొంచెం క్లారిటీ ఇచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుగుతాం అప్పటి వరకు. బై బై గైస్.